అందరికీ నమస్తే. మన పట్నంలో పల్లెరుచుల ఛానల్ కి స్వాగతం. అందరూ బాగోవాలా, ఇరుగు పొరుగు బాగోవాలా, నా సబ్బేర్లు బాగోవాలా, నా పిల్లలు బాగోవాలా, నేనైతే అందరూ బాగోవాలి, నేను బాగా దండం పెట్టుకుంటున్నాను. మనం కష్టపడి పని చేసుకోవాలా వినాయక, మన కాళ్ళ చేతులు చల్లగా ఆడాలా, మనకు ఆరోగ్యం ఇవ్వాలా అని మాత్రం. అందరికీ నాతో పాటు కూడా మా సబ్స్క్రైబర్లు అందరికీ, మా పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యం ఇయ్యి, కాళ్ళ చేతులు చల్లగా ఆడి తండ్రి అని నేను మా వినాయకుడు మాత్రం దండం అయితే పెట్టుకుంటున్నాను. మనం కోరుకున్న కోరికలు కష్టపడి తీర్చుకునే శక్తి తండ్రి మాకు మాత్రం, అలాగని మీరు వినాయకుడు దండం పెట్టుకోండి అమ్మా. మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలా. పండగలు అంటేనే ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం. ఇంటి శుభ్రాలు అయితే అయిపోయాయండి. కడగలసిన చోట కడిగేసి, తడుగుట పెట్టాల్సిన చోట పెట్టేసి, ముగ్గులు పెట్టేసి, కారు కడిగేసి, బండి కడిగేసి, హారిగా నేను మార్కెట్కి అయితే బయలుదేరా అనమాట. పళ్ళు, పూలు, కొబ్బరికాయలు ఇవన్నీ కొనాలి కదండి. పూలు అయితే మా దగ్గరే కదా, సర్పర్ మార్కెట్, అక్కడే హోల్సేల్ అనమాట. ఎక్కడెక్కడ పూలు ఇక్కడ తెచ్చి అమ్ముతారు. పూలు అయిపోయినాయి, అలా కలర్ పూలు, అలాగే విఘ్నేశ్వర స్వామి విగ్రహం అనమాట అండి. కలర్ ఫోటో కంటే మేము ఎప్పుడూ మట్టి ఫోటో పెడతాం, అందుకని చెప్పేసి మట్టి ఫోటో కోసం అయితే వెతుకుతున్నాం అనమాట. ఇంకా డెకరేషన్లకి అయితే అదిరిపోయి అనమాట. మనం తయారు చేయాలి కానీ షాప్ కానీ సైకిల్ కానీ బండి కానీ కారు కానీ అదిరిపోయేలా తయారు చేసుకోవచ్చు. ఇంకా మేమైతే తీసుకున్న విగ్రహం మట్టి విగ్రహం అయితే తీసుకున్నాం అనమాట అండి. ఈసారి రెండు తీయాలన్నమాట, ఎందుకంటే ఒకటి ఇంట్లోకి, రెండు షాపులోకి. అలాగే నైట్ కొనవలసినండి. కొనేసేము మళ్ళీ పొద్దున ఏలక్కాయ, సీతాఫలక్కాయ, మారేడుకాయ, నారింజకాయ, మొత్తం దేవుడి దగ్గర పెట్టేసిన అన్ని కాయలు అయితే కొనేసాం అనమాట. 5 రకాలు 9 రకాలు ఇలా ఉంటాయి కదా. ఇంకా మామిడాకులు అంటారా, మన ఇంటి దగ్గరే పెద్ద చెట్టు ఉంది, కావాల్సిన కోసుకోవచ్చు. మొత్తం మీద పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ అయితే మాత్రం ఏర్పాటు చేసేవండి. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాం. హారికే ఏమో పాలి రెడీ చేస్తుంది, మా అమ్మ ఏమో పాల తాళికలు రెడీ చేస్తుంది అనమాట, ఆరిదకి ఉండ్రాలకి. సో వంట డ్యూటీ మా అమ్మ, పూజ దగ్గర సామాన్లు తోమడం, సర్దడం, అదేమో హారిక. ఇంకా నేను చేసే పనులు ఎలా ఉన్నాయంటే, నా డ్యూటీ ఏంటంటే పాలి కట్టడం అనమాట అండి. పాలికి పత్రులు, ఈ పూలు, పళ్ళు ఇవన్నీ తయారు చేయడం, అలాగే మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి, అవన్నీ పాలికి నాలుగు వైపులా కట్టి పాలి డ్యూటీ నాదనమాట. ఎందుకంటే పూజలు పునస్కారాలంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అన్ని కూడా ఆడల మీద బాధ్యత వదిలేస్తారు. పూజలు చేయాలంటే మామూలు విషయం కదండి, తెల్లారి గట్టలు లేచి స్నానం చేసి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ ఓర్పు సహనానికి మెచ్చుకోవచ్చు. అలాగే మనం ఎంతో కొంత సాయం చేసామనుకోండి, వాళ్ళకి ఎంతో కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. సో ఏదైనా సరే నెక్స్ట్ టైం ఏదైనా పూజ చేయాలంటే త్వరగా ముందుకు వస్తారనమాట. సో మన మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నీ తయారు చేసిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకోవడం, మళ్ళీ సెలవు కదా అని చెప్పేసి ఇవాళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం బయట తిరిగాడు, అదే కదండి. ఆ పూజలు చేసేది మన కోసం కదా, మనం బాగుండాలని, మన ఆరోగ్యం బాగుండాలని, మన వ్యాపారాలు బాగుండాలని కదా. సో మనం కూడా అలా సాయం చేస్తే వాళ్ళకి అదో హ్యాపీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఆరికే ఇంకా పూజ సామాన్లు ఉంటుంది. ఎండి సామాన్లు ఒకటో కొంటుందండి దేవుడి దగ్గరికి, జ్యోతి వెలిగించేదని అలా కొన్ని కొన్ని వెండి సామాన్ అయితే కొన్నది. ఈ స్టీల్ సామాన్, ఇది స్టీల్ కాదండి, ఇతర సామాన్ దీంతో ఉంటారు కదా, ఏంటది ఏదో మర్చిపోయిన పేరు, ఏదో ప్యాకెట్ ఉంటుంది పెద్ద ప్యాకెట్, ఆ ప్యాకెట్ అయితే మొత్తం తోమితే నిజంగా ఆడేస్తుంది అనమాట అండి. ఇంకా అమ్మ అయితే ఆరిదికి అయితే రెడీ చేస్తుంది. అమ్మ తయారు చేసిన ఆరిది అంటే నాకు చాలా ఇష్టం. 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి తింటానమాట, అంత బాగా చేస్తుంది అమ్మ ఆరిది. ఇంకా నేనైతే నా డ్యూటీ అయితే ఎక్కేసాను అనమాట అండి. పాలి కట్టడం డ్యూటీ నేను తీసుకున్నాను, తలకు పని చేస్తాను కదండి ఏదైనా తొందరగా అయితే. అందులో చాలా లేట్ అయిపోయింది ఈసారి, ఎందుకంటే నిన్నంతా గదులు కడగడం ఇంట్లో అలసిపోయాం. మళ్ళీ పొద్దున్న 5 గంటలు లేచి ఇవన్నీ చేయడం అయితే చాలా గట్టిగా అలసిపోతాను అనమాట. పూజ అయ్యే వరకు మా బళ్ళు ఎలా ఉంటాయో తెలియదు, కానీ బళ్ళు అయితే మాత్రం టికెట్ అయితే మాత్రం డౌన్ అవుతున్నాయి వికెట్లు. సో ఈ పాలి కడుతుంటే సడన్గా మా నాన్నగారు గుర్తొచ్చారనమాట. ఏంటంటే చిన్నప్పుడు కదండి, వయసులో ఉన్నప్పుడు అయినా సరే అది వినాయక చవితి చేసేసేటప్పుడు మా నాన్నగారికి ఇలా మావిడాకులు తెంపి నేను అందించేవాడిని. మా నాన్నగారు ఏమో పాలి తయారు చేసేవారు, రెడీ చేసేవారు అనమాట. సో సేమ్ మా నాన్నగారు ఎలా తయారు చేస్తారో అలాగే పాలిని కూడా నేను కూడా అలా అలంకరిస్తున్నాను అనమాట అండి. సడన్గా ఈ పాలి కడుతుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు. అలాగే పాలి చాలా పెద్దది అనమాట అండి, ఇది మా మావయ్య గారు తయారు చేశారు, బద్దలు తెచ్చి మేకలు వేసి. చాలా పెద్దది పాలి, స్ట్రాంగ్గా ఉండడం కోసం అనమాట. ఎందుకంటే తరతరాలు వచ్చేస్తుంది అనమాట అండి. మా తాతయ్య గారి హయాంలో ఉన్న పాలి మొన్నటి వరకు కూడా ఉందనమాట అండి, అది ఇప్పుడు కూడా ఉంది, మా ఇంటి దగ్గర ఉండిపోయింది. సో ఇది ఈ విధంగా అయితే తయారు చేశాను. ఈ పెద్ద పాలికి ఎన్ని పూలు పళ్ళు తెచ్చి పెట్టినా సరే తక్కువ కింద అంతది. మొత్తం మీద అయితే ఈ విధంగా అయితే తయారైందండి మన పూజ గది. మా మేడం గారు అయితే పట్టుసారి కట్టుకుని రెడీ అయిపోయారు. ఇంట్లో ఉన్న ఆభరణాలు అయ్యండి, వన్ రంగుళ్ళు అంతా వేసుకుని రెడీ అయిపోయారు అనమాట.
ఒరిజినల్ గోల్డ్ కంటే ఇదే బెస్ట్ అండి బాగా అంతే. ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసాను, ఏదో ట్రై చేయను, అదేటో హార్కరాజ్ అఫీషియల్ వస్తుంది లేదండి ఆ ఛానల్లో చూద్దరు కానీ. ఇక్కడ వచ్చేసి హార్కి అయితే పూజ సంబంధించిన అయితే సర్దుతున్నారు అన్నమాట. చక్కగా అప్పుడు నిద్రలోసు తీసుకోండి, చాలా బాగా అనింది, చాలా బాగా. మన పూజా గది అలంకరణ విఘ్నేశ్వర స్వామి యొక్క పూజా వ్రతము మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాళీ అయితే చాలా బాగా అలంకరించాం, పూజ అయితే చాలా బాగా అలంకరించాం, అలాగే మన కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకునే శక్తి భగవంతుని ప్రసాదించమని, మన అందరికీ ప్రసాదించమని అయితే నేనైతే నా తరఫున రిక్వెస్ట్ పెట్టాను. ఇప్పుడైతే ఇంట్లో పూజ అయితే అయిందండి, ఇప్పుడు షాప్కి వెళ్ళి షాప్లో పూజ అయితే చేయాలి. ఇప్పటివరకు అంటే ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోయేది, ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి మన ఏంటంటే వ్యాపారం అంతా అక్కడే కదా, సో అందుకని చెప్పి షాప్కి వెళ్ళి పూజ చేసుకోవాలన్నమాట. నేను నేతను వేసేటప్పుడు అదే చీరలు వేసేటప్పుడు అయితే మగ్గం దగ్గర పూజ చేసుకునే వాళ్ళం అనమాట. షాప్కి వెళ్ళి షాప్ దగ్గర పూజ చేస్తే సరిపోలేదండి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. వాహన పూజ చేయాలా, అసలు మన ఇంట్లో వాహనాలు ఎక్కువ, అలాగే షాప్లో మన ఇంటి దగ్గర అయితే ఎలా అయితే పూజ చేసామో అలాగే షాప్లో కూడా పూజ చేయాలి. అలాగే ఇక్కడ ఏమేమైతే పళ్ళు పలహారాలు ప్రసాదాలు అలాగే పాలి ఇవన్నీ ఉంటాయి కదా, కట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ మన ఇంటి దగ్గర ఎలా అయితే పూజ చేసుకున్నామో మన షాప్లో కూడా అలాగే పూజ చేయాలన్నమాట అండి. మెయిన్ మన షాపే కదా, సో ఇదంతా ఎలా జరిగిందో హారికరాజ్ అఫీషియల్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి.